సార్ రెండే నిమిషాలు సార్ ఎక్కువ లేదు సార్ బుగ్గన గారు సార్ సార్ మాట్లాడు రెండు నిమిషాలు ఎక్స్ట్రా ఇవ్వండి తప్పే ఉంది సార్ బుగ్గన గారు మాట్లాడుతూ రాజధాని భూములు తెలుగుదేశం వాళ్ళు రాజధాని ప్రకటన కన్నా ముందే ఎట్లా తెలిసాయి ఎట్లా కొన్నారో అక్కడ అని అన్నారు ఆయన 2014 లో ప్రమాణ స్వీకారం చేసిన రోజున వేసిన రికార్డు అరిగిపోయినా కూడా అదే రికార్డుని ఇదే సభలో మూడు సార్లు చర్చకు తెచ్చారు సార్ నేను మొదటి సార్ మిత్రుడు కూడా చెప్తున్నాడు సేమ్ టు సేమ్ అదే తెచ్చాడు అనేటువంటిది నేను చాలా స్పష్టంగా ఈ సభలో ప్రకటన చేసింది ఏంటంటే సార్ రాజధాని మీద ఆనాటి ప్రభుత్వం శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిన తర్వాత పత్రికల్లో వచ్చిన తర్వాత మన సాక్షి పత్రికలో కూడా బ్యానర్ వచ్చిన తర్వాత ఇదే శాసనసభలో ఆ పత్రిక ప్రకటన గ్రామాలతో సహా వచ్చిన తర్వాత ఆ తర్వాత రోజుల్లో నేను భూమి కొన్నాను నా ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా డిక్లేర్ చేశాను నేనేం రావు బహదూర్ ఆస్తుల నుంచి కొన్నలా నా ఆస్తుల నుంచి నేను కొన్నాను దీంట్లో ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటన చేసిన తర్వాత కొంటే తప్పేం కనపడింది సార్ నంబర్ 1 నంబర్ 2 నంబర్ 2 ఈయన పదే పదే ఏదో కనిపెట్టినట్టు పదే పదే రికార్డులు చదువుతూ పోతున్నాడు సార్ నేను అందుకే ఇందాక డేట్లు అడిగాను డేట్లు చెప్పు ప్రజలకు అర్థం చేసుకుంటారని లాస్ట్ టైము నీ అగ్రిమెంట్ డేట్ కూడా తీసుకోండి సార్ గవర్నమెంట్ ఈరోజు రాజధాని భూముల మీద ఎన్ని కేసులు పెట్టాలో అన్ని పెట్టింది ఎన్ని అగ్రిమెంట్లు రాసుకున్నారో ఎంత మందిని వెరిఫై చేసుకుంటారో ఏమైనా చేసుకోండి మాకు అభ్యంతరం లేదు ఇంకా నేను ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చాను లాస్ట్ టైం కేంద్ర ప్రభుత్వం బినామీ చట్టం తెచ్చింది మీకేమన్నా బినామీలను ఆ రోజు మాట్లాడారు దమ్ముంటే ఆ చట్టాన్ని అమలు చేసి భూములు కూడా తీసుకోండి నేను ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాను సార్ రాజధానికి మేము ఈ ప్రభుత్వం మారకముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే పయ్యావుల కేశవ గారు భూములు కొన్నారని సుప్రీంకోర్టులో కేసు వేశారు సార్ ఇదే పార్టీ తరఫున సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు అధ్యక్ష మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని భూముల మీద ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు చివాట్లు తిన్నారు హైకోర్టుతో సుప్రీంకోర్టుతో చివాట్లు తిన్నారు కేసులు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష మళ్ళీ అరిగిపోయిన రికార్డుని సిగ్గనిపించడం లేదా చెప్పడానికి ఇక్కడ అదే చరిత్ర మళ్ళీ మాట్లాడితే నాదేందో చరిత్రకు దూరంగా ఉన్నారు మీరు సత్యానికి దూరంగా మీరు రాజ్యాంగానికి దూరంగా ఉన్నారు మంత్రి గారు రాజ్యాంగానికి దూరంగా ఉన్నారు నేను ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష రెండవది చెప్పేస్తాను సార్ ఎస్సీ ఎస్టీ భూములను ఏదో తెలుగుదేశం వాళ్ళు కొన్నారు ఇదొక గవర్నమెంట్ సర్క్యులర్ పంపిస్తున్నాను సార్ ఈ రాజధాని ప్రకటన డేట్ తర్వాత ఎవరి పేరు మీదైనా భూములు ఉంటే వాటిలోకి పరిగణలోకి తీసుకోవద్దండి 2014కి ముందు ఎవరి పేర్లు ఉంటే వాళ్ళే యజమానులు అవుతారని ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ బహుశా మీకు ఎవరు చూపించుండరేమో పంపిస్తున్నా ఇంకా ఎట్లా దోపిడీలు జరుగుతాయి ఏదో ఎస్సీల భూములు కొన్నారు వీళ్ళు మార్చుకున్నారు వీళ్ళు ఇండ్ల పట్టాలు తీసుకున్నారు ఈ ఆర్డర్లు ఏం బీక్తున్నాయని అడుగుతున్నాను నేను ఈ ఆర్డర్లు ఏం చెప్తున్నాయని నేను అడుగుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష కోర్టులో పోయి మొట్టికాయలు తిన్నారు ఎస్సీ ఎస్టీ భూముల్లో మీరు చెప్పేది అవాస్తవాలని తేలిపోయినాయి సుప్రీంకోర్టులో కేసులు విత్డ్రా చేసుకునేటువంటి ఆఖరికి సుప్రీంకోర్టు కేసు వేసే ధైర్యం కూడా లేదే మీ ప్రభుత్వానికి మీరు మళ్ళీ వచ్చి మా మీద బురదేసేటువంటి ప్రయత్నం చేస్తారు నేను ఒక్కటే చెప్తున్నా అధ్యక్ష నిజంగా మీకు ధైర్యం చిత్తశుద్ధి ఉంటే నేను ఐఎమ్ కన్క్లూడింగ్ సార్ ఐఎమ్ కన్క్లూడింగ్ ఐఎమ్ కన్క్లూడింగ్ కూర్చోవాలా మాట్లాడు ఐఎమ్ కన్క్లూడింగ్ ముఖ్యమంత్రి గారిని మన ఫైనాన్స్ మినిస్టర్ గారు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు ఈ రాజధాని భూముల మీద మీరు ఎట్లాగూ కేసులు వేశారు ఈ మూడేళ్లలో విశాఖపట్నంలో జరిగినటువంటి భూముల క్రయ విక్రయాల మీద కూడా కేసులు పెట్టి విచారణ జరిపించేటువంటి ధైర్యం మీకుందా నేను అడుగుతున్నా ఆ రోజున నేను సిద్ధంగా ఉంటాను నా భూములో నేను రాజధాని ప్రకటనకి ముందు భూములు కొన్నాను అని అంటే మీరు చెప్పిన వాళ్ళకి భూములు రిజిస్టర్ చేయడానికి సిద్ధంగా ఋషి గారు మాట్లాడండి అధ్యక్ష మత్స్యోదన్ రెడ్డి గారు మత్స్యోదన్ రెడ్డి గారు మీరు ఆపండి అధ్యక్ష జరిగింది అధ్యక్ష అరగంట సేపు నేను చాలా డీటెయిల్డ్ గా ప్రిపేర్ చేసుకొచ్చి
ఏ డేటన క్రోనాలజీతో సహా తీసుకొచ్చి పెట్టాను. ఈరోజు వాళ్ళు వచ్చిన డేట్ అడిగారు, నేను ఛాలెంజ్ చేస్తున్నా. రాజధాని ప్రకటనకు ముందు భూములు నేను కొనుంటే నేను ఇదే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికో లేక వాళ్ళు చెప్పిన వ్యక్తులకో గిఫ్ట్ ఇస్తా. ఏ రోజు వచ్చిందో మొత్తం వైట్ పేపర్ హౌస్ లో పెట్టమన్నాడు సార్, పెట్టమన్నాడు సార్. నవంబర్ లో ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ ఎంత మిడిసి పడతారో అని చెప్పి వెయిటింగ్. ఇంకేం కావాలి? 4/9/2014 నేను కొను నవంబర్ లో నెల తర్వాత ఇంకేం కావాలి? కూర్చోండి. అధ్యక్ష